ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా లంకపాకల గ్రామంలో 22.2 లక్షలతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని అలివేరులో 14 లక్షలతో నూతనంగా నిర్మించిన సబ్ సెంటర్ తో పాటు 42 లక్షల రూపాయలతో నిర్మించనున్న సచివాలయ భవనానికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. లంకపాకల పరిసరాల గ్రామ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం ఈ రోజు. ఎందుకంటే లంకపాకల గ్రామం గాని ఆ పరిసరాల గ్రామాలన్నీ కూడా మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామం. ఈ యొక్క దేశానికి గాని రాష్ట్రం గాని వెనుకబడిన మరి ఆదివాసీ గిరిజనులు పిడిసి గిరిజనులు వీళ్ళు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తక్కువ ఉంటాయి. అలాంటి గిరిజన గ్రామాలకి మరి స్కూల్ హాస్టల్ కూడా గతంలో నడిసి కానీ గత ప్రభుత్వంలో మరి ఇలాంటి పిల్లలకు సంబంధించి ఆదివాసీ గిరిజన పిల్లలు చదువుకున్న హాస్టల్స్ ని స్కూల్స్ ని మూసేయడం అనేది చాలా దురదృష్టకరం. అప్పుడే మరి ప్రజా సంఘాలు గాని మరి ప్రజా ప్రతినిధులు గాని మేము గాని ఆ రోజు కూడా ఇలాంటి స్కూల్స్ ని మూసేయకూడదు ఇప్పుడిప్పుడే వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి హాస్టల్స్ ని స్కూల్స్ ని మూసేస్తే చదువుకి దూరం అయిపోతారని మరి మనం అందరం కూడా గత ప్రభుత్వాన్ని అడిగాం కానీ పట్టించుకోలేదు. కానీ మన నూతన ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విద్యకి మరి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. విద్యా అభివృద్ధి ద్వారా పేదల జీవితంలో వెలుగొస్తుందని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యాభివృద్ధికి మరి పెద్దపీట వేయడం పాఠశాలలో మరి ఇప్పుడు ఈ స్కూలు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల 110 మంది పిల్లలు బడి మానేసంలో వచ్చారంటే ఈ యొక్క గంతంతా కూడా ముఖ్యమంత్రి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అమ్మఒడి పథకం. ఎందుకంటే ఎవరైతే బడికి పిల్లలు వస్తారో ఎవరైతే బడికి తల్లిదండ్రులు పంపుతారో అలాంటి పిల్లల తల్లులకి మరి 15,000 రూపాయలు మరి అమ్మఒడి పథకంలో వాళ్ళకి అకౌంట్లో జమ చేస్తున్నందువల్ల ఈరోజు పిల్లల్లో కూడా తల్లిదండ్రులు కూడా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే చదువుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయి చదువుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది.